తిరివార్తలకు స్వాగతం. తణుకు ఆర్యవైశ్య సంఘ, ఆర్యవైశ్య మహిళా సంఘ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆర్యవైశ్య భవనంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వెరైటీ చీరకట్టు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి రుచులు, గాలిపటాల అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డీపులు, హౌసీ, వివిధ రకాల కల్చర్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. వంటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నండూరి సవిత, వెరైటీ చీరకట్టుకు వావులాల సల్లాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రెసిడెంట్ చంద్రిక, సెక్రటరీ ఉమా, ట్రెజరర్ శేషకుమారి, మహిళా సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరగవరం మండలంలో అంగన్వాడీ వర్క సమ్మె 27 రోజుకు చేరింది. ప్రభుత్వం మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సిఐటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ అజయ్ కుమార్ విమర్శించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తే అంగన్వాడీలు కూడా తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. జీవో కాపీని దగ్ధం చేసి నిరసన తెలిపారు. శ్యామల, నాగలక్ష్మి, భవానీ, విజయకుమారి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కేలింద్రపర్రులో టీడీపీ, వైఎస్ఆర్ సిపి మధ్య ఫ్లెక్సీ వివాదం ఏర్పడింది. ఇల్లింద్రపర్రు గ్రామ సరిహద్దుల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు టీడీపీ ఫ్లెక్సీ ఉంటోంది. ఇప్పుడు వైసీపీ వారు పెద్ద ఫ్లెక్సీ పెట్టడంతో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. దీనికి పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది. వీరవాసరం సంత మార్కెట్ వద్ద గల వినాయక ఆలయ ప్రాంగణంలో వీరవాసరం మండల పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె విజయ దుర్గ పాల్గొని జ్ఞాన బోధ చేశారు. ఈ సందర్భంగా విజయ దుర్గ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞానం చేయడం ద్వారా ఆలోచన రహిత స్థితిని చేరడం వలన విశ్వమయ ప్రాణశక్తి పొందడం ద్వారా నాడీమండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, టి నాగరాజు, బి శ్రీదేవి,
ఆదిరెడ్డి పద్మ, బోలం ఎర్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు. పైపు లైన్లను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు కొత్త పైపుల ద్వారా అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముందురు పెసరాజు తెలిపారు. 65 కోట్లతో 45 గ్రామ పంచాయతీలకు జలజీవన్ మిషన్ ద్వారా మంచినీరు అందజేస్తామని అన్నారు. ముత్యాలపల్లిలో 30 లక్షలతో సిమెంట్ రోడ్డు పూర్తయిందని, మరో 40 లక్షలతో రోడ్డును పూర్తి చేస్తామని తెలిపారు. 42.8 లక్షలతో మంచినీటి పైప్ లైన్ల అభివృద్ధి పనులకు ప్రసాద్ రాజు శంకుస్థాపన చేశారు. 43 లక్షల రూపాయలతో ముత్యాలపల్లి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి పైప్ లైన్ పనులకి భూమి పూజ చేయటం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలోని మంచినీళ్ళు శివారు ప్రాంతాలకి ఎప్పుడో 30-40 సంవత్సరాలు అయింది పైప్ లైన్లు వేసి, చిన్న పైప్ లైన్లు. కొత్తగా జనాభా పెరుగుతున్నారు, ఆ పైప్ లైన్లకి కణాలు పడిపోవటం, లీకేజీలు రావటం, అందువల్ల శివారు ప్రాంతాలకి సరిగ్గా నీరు అందటం లేదని ప్రతి గ్రామంలోని ఫిర్యాదు. ఈ ప్రభుత్వం ఆలోచన ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలి. ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలి. దానికి అనువైనటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్, అలాగే దానికి కావలసినటువంటి కొత్త పైప్ లైన్లకి నిధులు మంజూరు చేస్తాము. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచంటలో నిర్వహించిన రా కదిరిల కార్యక్రమానికి అశేష సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. జగన్ సినిమా అయిపోయిందని, తెలుగుదేశం జనసేన జయతయాత్ర మొదలవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఉభయ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని అన్నారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేనకు అఖండ విజయం చేకూర్చాలని అన్నారు. ఈ జిల్లాకు రావడం తన అదృష్టమని అన్నారు. ఇది అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా అని అన్నారు. తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానందరెడ్డి చంపేసి నారాసుల రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. ఈనాటి బంగారు మాట, మంచి వ్యక్తిత్వం ఉన్న వారు మాత్రమే తాము చేసిన ప్రమాణాలను నిలబెట్టుకుంటారు. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.